తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ మంచి స్థితి సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. చేతికి డబ్బులు వస్తాయని భావిస్తారు, తీసుకున్న వాళ్ళు ఇవ్వరు. వివాదంలో ఉన్న ఆస్తుల విషయం వివాదాస్పదంగానే ఉంటుంది, ఎటు తేలదు. అదే కోణంలో ఆరోగ్యపర విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కొంతవరకు తొలగిపోతాయి. పెళ్లి కాని పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా విడిపోవటం అనేది జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అంటే వీళ్ళకి జరగచ్చు లేకపోతే వీళ్ళ పిల్లలకి జరగచ్చు అమ్మాయి విషయంలో. అదే కోణంలో ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. బంధువుల్లో కానివ్వండి, ఇతరత్ర స్నేహితుల్లో కానివ్వండి, మంచి పేరు ఉండటం వల్ల అమ్మాయికి పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు గట్టిగా చేయకుండానే మంచి సంబంధం కుదురుతుంది కొంతమంది విషయంలో. అదేవిధంగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని అమలు చేసే పరిస్థితుల్లో మన మీరు సొంత విషయాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అరే మన వాళ్ళే కదా అని చెప్పని నమ్మి మధ్యవర్తి సంతకం పెడతారు, దానివల్ల ఇబ్బంది పడతారు. అదే కోణంలో మీ చేతికి రావాల్సిన డబ్బులు చేతికి రావు. ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేసినా ఇల్లు ఖాళీ చేయడు. మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకుందామని పదేళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నా ఏ రోజు అది ముడిపడదు. ఇబ్బందికరమైన పరిణామాలని దాటుకుంటారు, ఏం చేయాలని ఆలోచిస్తారు. జాతక ప్రకారం ఉన్నటువంటి దోషాన్ని నివృత్తి చేసుకోండి, దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో మానవతా దృక్పథంతో సహాయం చేసే వ్యక్తులు మీకు అండగా ఉంటారు. రాజకీయ పరమైన పలుకుబడి ఉపయోగపడుతుంది, నూతన రాజకీయ పార్టీలోకి మారుతారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యంతో ముఖ్యమైన కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు. కానీ ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించడం మంచిది. మనల్ని ఆహ్వానించారు కదా, ముఖ్యమైన పెద్ద స్థానంలో కూర్చోబెట్టారు కదా అనుకుంటే, ప్రధానమైన స్థానంలో కూర్చోబెట్టారు కదా అని అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నట్టే. ఎంతోమంది మిమ్మల్ని గమనిస్తున్నారని మీరు గమనించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందరి కళ్ళు మన మీదే ఉన్నాయని మీ కళ్ళు గ్రహించాలి, మీ మనసు గ్రహించాలి, అది చాలా అవసరం. స్థాయికి మించిన మాటలు మాట్లాడి పెద్దవాళ్ళ దగ్గర విరోధం అవుతారు, మితిమీరిన ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తుంది. ఆడవాళ్ళ మాటలు విని చెడిపోయాడనేటువంటి పేరు చరిత్రలో నువ్వు తెచ్చుకుంటావని పెద్దవాళ్ళు మిమ్మల్ని తిడతారు, నిందిస్తారు, అన్నీ మౌనంగా విని ఊరుకుంటారు, మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు. ఈ రాశిలో చూపించిన వారికి గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కొంచెం వెనకడుగు వేస్తాయి. ఈ తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. నవగ్రహ ఒత్తులతోటి ఆదివారం పూట నవగ్రహాల దగ్గర అష్టములిక తైలంతో దీపారాధన చేయండి. నువ్వుల నూనెతోటి శనివారం నాడు నలుపు ఒత్తులతోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయండి. నాగ బంధాన్ని ఐశ్వర్య నాగిని ఉపయోగించండి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం
నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు చెప్పించి బయటి వంట వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.